బయటిక సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి టీడీపీ కార్యకర్తగా గుర్తించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి టీడీపీ కార్యకర్తగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? సంతమాగులూరులో మరోసారి అల్లర్లు చెలరేగాయి. అయితే గనక ఈ అల్లర్లో ఒక వివాహ కార్యక్రమం నేపథ్యంలో తలెత్తినటువంటి వివాదానికి కాస్త రాజకీయ రంగు కూడా తాజాగా పులుముకుందని మనం చెప్పుకోవాలి. 2 రోజుల క్రితం జరిగినటువంటి వివాహ వేడుకల్లో డీజే బాక్సులు పెట్టారన్న నేపథ్యంతో స్థానిక వాలంటీరు వారిపై కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేసిన నేపథ్యంలో వారిపై పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయడం గానీ అధికారులు తరచుగా ఫాలోఅప్ చేయడం గానీ ఈ విధంగా విసిగిస్తున్నటువంటి నేపథ్యంలో వీరు కూడా ఏదైతే వివాహ బృందం, ఏదైతే పెళ్లి బృందం, వీరు ఇరు వర్గాలకు సంబంధించి వీరందరూ కూడా వాలంటీర్లపై కక్ష పెంచుకున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య నిదానంగా 2 రోజుల తర్వాత అల్లర్లు తలెత్తాయి. ఈ అర్ధరాత్రి సమయంలో గత రాత్రి సమయంలో జరిగినటువంటి ఈ గొడవలో ఇరు వర్గాలు బాహాబాహి ఇద్దరు ఘర్షణ పడినటువంటి పరిస్థితి. ఈ ఘర్షణ దాడుల్లో ఒకరిపై ఒకరు ముక్కుమ్మడిగా దాడులు చేసుకున్నారు. దాడులు చేసుకున్న నేపథ్యంలో వాలంటీర్ వైపు నుంచి దాడులు ఎక్కువైన నేపథ్యంలో ఇటువైపు టీడీపీ ఏదైతే ఆ కుటుంబం టీడీపీకి బాసడుగా ఉంటూ వస్తుంది. మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి తొలుత వధువు కుటుంబీకులు ఘర్షణకు దిగారు. ఆ తర్వాత వరుడు కుటుంబీకులు కూడా ఘర్షణకు వచ్చిన నేపథ్యంలో వరుడు కుటుంబంలోని లక్కపోకు సుబ్బారావు అంటే వరుడు బాబాయ్ మృతి చెందారు స్పాట్ లోనే. అయితే ఆ తర్వాత 8 మందికి ఇరు వర్గాలకు సంబంధించిన 8 మందికి కూడా గాయాలైపోయిన నేపథ్యంలో వీరందరినీ కూడా గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరలించిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే కనుక వారిలో ఒకరిద్దరికి కూడా సీరియస్ గా ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో వీరు పార్టీలు అయితే కనుక వీరు ఓట్లు వేయటం ఇటువైపు వాలంటీర్ వర్గానికి సంబంధించిన వారు వైసీపీ వైపున, ఇటువైపు టీడీపీకి సంబంధించిన వారంతా కూడా పెళ్లి బృందం కావడం వల్ల దీనికి రాజకీయ రంగం కూడా నిదానంగా రాజకీయ రంగం కులిమినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానికంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే కేసుకు సంబంధించి ఏదైతే ఘటనకు సంబంధించి పూర్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఉత్తరత్ర కూడా ఇటువంటి ఘర్షణలకు ఎటువంటి రాజకీయ రంగు లేదు. అయితే కనుక ఒక చిన్న డీజే బాక్స్ విషయంలో వాలంటీర్ కంప్లైంట్ చేసిన నేపథ్యంలో చెలరేగినటువంటి వివాదం కాస్త ఈ రోజున రక్తశక్తంగా మారినటువంటి హింసాత్మకంగా సంఘటన హింసాత్మకంగా మారటానికి దారి తీసిందని మాత్రం అధికారులు చెప్తున్నారు. అయితే దీనిపై థ్యాంక్ యూ.